తన పిఠాపురం, మిగతా వాటిలో మొత్తం చంద్రబాబు ఎట్లా చెప్తే అట్లా నడిచాడు ప్రాక్టికల్గా. బాబు గారు అటు బీజేపీ అగ్రనాయకులు అదే చేశారు, ఇటు వీళ్ళు అదే చేశారు. 95% బాబు చెప్పినట్టు చేసి 5% మార్పులు చేసి అదిగో మేము అద్భుతం మార్చాము, చంద్రబాబునే ఒప్పించామని కూర్చుని సంకలు కుదుకుంటున్నారు. అంతకుమించి చంద్రబాబు గీసిన ట్రాప్లో వీళ్ళు పనిచేశారు తప్పించి. ఇంకోటి నా వాళ్ళని కాపాడుకోవడం అనేటువంటి కసి కార్యకర్తలు ఉండాలి. అందులో నాకు ఒక్కే ఒక్కడ కనబడుతున్న మగాడు ఎవడున్నాడు అంటే కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఎంత క్లోజో తెలుసు. అదే వెంకయ్య నాయుడు శిష్యుడైనటువంటి కిషన్ రెడ్డి 2014 పట్టుబట్టి 3 రోజుల పాటు పొత్తు అంటే వద్దంటే వద్దని చెప్పి ఎల్లో హోటల్లో తలుపులేసి కూర్చున్నాడు, ఫోన్లు తీసి అవతల పడేశాడు. 3వ రోజుకి ప్రకాష్ రెడ్డి నా తెల జుట్టు ఆయన ఉంటాడు చూడండి, ఆయన కిషన్ రెడ్డికి క్లోజ్, వెంకయ్య నాయుడు క్లోజ్. నువ్వు పిచ్చాశాల లేకుండా వెళ్ళి ఆడు ఎక్కడ ఉంటాడు నీకు తెలుసు, నువ్వు వెళ్ళి ఫోన్ ఇయ్యని చెప్పి వెంకయ్య నాయుడు చెప్తే, ఫోన్ తీసుకెళ్ళిస్తే వెంకయ్య నాయుడు గారిని ఒప్పించి ఎట్లాగా ఇదే లాస్ట్ ఎలక్షన్, రేపు జరిగే ఏ ఎన్నికల్లో ఇవాళతో లాస్ట్కి తెలుగుదేశం మనకు